భారతీయ జనతా పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ అనుకొని పెంచిర్రు. టీవీలు వద్దన్నాయి, ఛానళ్ళు వద్దన్నాయి, చాలా మంది పేడ్ ఆర్టికల్స్ రాసిర్రు, కుహాన లౌకికవాదులు ప్రచారం చేసిండ్రు, బీజేపీకి 100 రావని చెప్పిండ్రు. ఎన్ని వచ్చినాయన్నా? 350 వచ్చినాయి. ఎన్డీఏకి వచ్చినాయా? ఇంకా టెంట్ లో కూర్చునే నలుగురికే తెలుసా మోడీ గారి గురించి? దేశ ప్రజలకు తెలియదా? రోజు టీవీలో మన గురించి చెప్పాల్సిన దానికంటే ఎక్కువ నెగటివ్ ప్రచారం చేసినా ప్రజలు మనల్ని విశ్వసిస్తా ఉన్నారు, మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తా ఉన్నారు. మోడీ గారు తన చివరి శ్వాస వరకు ఈ దేశం కోసమే పనిచేస్తాడని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకి తప్పు చేస్తాడు, ద్రోహం చేస్తాడని ఎవరైనా ప్రచారం చేస్తే మనం 100 రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ చెప్పొచ్చు. ఎనుకటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో యూరియా కావాలంటే రైతులు చెప్పులు లైన్లో కట్టి యూరియా కోసం లాఠీ చార్జీలు అయినటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 2 సంవత్సరాల్లో ఒక చిన్న ఆలోచన, చిన్న పని అంతే, యూరియాకి ఆ నీమ్ కోటెడ్ అంటే వేప పూలు వేప రసాన్ని కలిపినటువంటి నీమ్ కోటింగ్ ఇస్తే యూరియా పక్కదారి కోతలేదు, పాల తయారీకో బిస్కెట్ల తయారీకో ఇంకో దొంగదారి కోకుండా అనేక మంది దొంగలు కెమికల్ కంపెనీలకి దాన్ని డైవర్ట్ చేయకుండా యూరియాకి వేప పువ్వుని వేప నూనెని కలపడం వల్ల రైతన్నకి పొలానికి ఇంకొంచెం ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2 సంవత్సరాల్లో ఈ రోజు దాకా ఏమన్నా యూరియా కోసం కొట్లాట అయిందా? అయిందా అన్న? యూరియా కోసం చెప్పు లైన్లో పెట్టిరా? మరి దాన్ని కూడా అపోజ్ చేసిన పెద్ద మనుషులు ఉన్నారు. యూరియాకు వేప పువ్వు పూస్తారా, వేప నూనె పూస్తారా, మీ ఆయుర్వేదం సల్లంగా ఉండా, మీ ప్రకృతి వైద్యం సల్లంగా ఉండా, నో నో మేము దీన్ని ఒప్పుకోమని అరిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా కొంతమందిని చూసినాం. నేను ఇందాక చెప్పినట్టు మనం వేస్తంటే వాళ్ళు నో అంటారు. ఇది మంచిగుంది రోడ్డు, ఈ మధ్యలో ఇవన్నీ అడ్డందిట్టంగా ఉన్నాయి, తీసేయండి అంటే కొంతమంది కొద్దిసేపు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తీస్తే ఈ రోడ్డు మీద పోయే వాళ్ళకి ఎంత సౌలభ్యం ఉంటుందో అందరికీ తెలుసది. అందుకని ఏదైనా ఒక మంచి పని ప్రారంభించాలని అనుకున్నప్పుడు అది పని మంచిదే అయినప్పటికీ కూడా ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రజల నుంచి సరి అయినటువంటి అవగాహన రాకపోతే ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీ నాయకులమైన మనం ఏ అంశంలోనైనా పూర్తి అవగాహన పెంచుకొని ఖచ్చితంగా ఎదురుదాడి చేయాల్సిందే. వాడు కొట్టిన తర్వాత మనం లేచి మల్లకూడదాం అన్నట్టు కాదు, ముందే మనం అగ్రెసివ్ ఉండాలి. శత్రువు వేగంగా వస్తున్నాడు అని అనుకున్నప్పుడు డిఫెన్స్ కాదు అఫెన్సివ్ మోడ్లోనే పోవాలి. మీలో మీలో చాలామంది నాతో కలిసి దుబాకలో పనిచేసారు, ఆడ మనం డిఫెన్స్లు ఉన్నామా? ఏమన్నాం? బరాబరి మేమే గెలుస్తాం, మీరు ఒక్కటి కొడితే వారి మేము 2 కొడతాం అన్నాం. కొట్టినామా? కొట్టినామా కొట్టలేదా? తెలంగాణ ఉద్యమం అయిపోయినాక జూన్లో 2014లో తెలంగాణ వచ్చినాక పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే 5 గంటలకు వచ్చి లక్ష్మణ్ ఎక్కించకపోతే పోవాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి, ఫోటో పెట్టుకోవాలి, అంతే కదా? పోలీసు వాళ్ళు ఏం చెప్తే అదే నడిచింది. నడిచిందా నడవలేదా? జూన్ 2, 2014 నుంచి నడిచింది. మొన్న నవంబర్లో చూపించినాం సిద్దిపేటల, ఎక్కడనైతే జై తెలంగాణ ఉద్యమం ముట్టిందో దాన్నే చూపెట్టినాం. ఏమన్నాం? కానూన్ చెప్పమన్నాం. కానూన్ చెప్పకపోతే నువ్వు ఒక్కటి కొడితే నేను 2 కొడతా అని చెప్పినాం. కొట్టినామా? పోతే జైలు కొయింటాం, తర్వాత విషయం. కొంతమంది కార్యకర్తలు జైలు కోయరు, కానీ పోలీస్ వాళ్ళకు కూడా కానూన్ నేర్పించినవా నేర్పించలేదా? ఎదురు తిరిగినవా తిరగలేదా? ధర్నాలు రాస్తారు ఒకరు చేయవచ్చు అని చెప్పినవా చెప్పలేదా? నువ్వు ఇందిరా పార్క్ దగ్గర టెంట్ విక్తే మేము ఊరూరులో టెంట్లు వేస్తామని కేసీఆర్కి చెప్పినవా చెప్పలేదా? అగో అదొక్క బీజేపీ తోటి మాత్రమే అవుతుందని చెప్పి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నిరూపించింది. ఆ రోజు మొదలుకున్నటువంటి రైతులకి యూరియాని వేప నూనెతో కల్పించినటువంటి కాడి నుంచి మొదలుకొంటే ఈరోజు ఓపెన్ మార్కెట్లో కామారెడ్డిలో ఆలుగడ్డల ధర 30 రూపాయలు ఉన్నాయి, నిజామాబాద్లో 70 రూపాయలు ఉన్నాయి. రైతు ఏడు అమ్ముకోవాలి? నిజామాబాద్ పోవాలి. బస్ కిరాయిలు లారీ కిరాయిలు అన్ని ఓంగా 10 రూపాయలు మిగతాయి అనుకున్నా కానీ రైతు ఏడుకోవాలని కోరుకుంటాడు, నిజామాబాద్ పోయి అమ్మాలని కోరుకుంటాడు. అంతేగాని పొద్దుగల నువ్వు కామారెడ్డికే రావాలి, 6 గంటల కాడ 10 మంది దళారులు ఉంటారు, వాళ్ళు చెప్పిన రేటుకే కొనుక్కోవాలి. ఇదేనా న్యాయం? ఇది ఒప్పుకుందామా? ఈ దళారీ వ్యవస్థ లేకుండా రైతు తాను పండించిన పంటను ఓపెన్ మార్కెట్లో తనకు నచ్చిన చోట నచ్చిన మార్కెట్లో అమ్ముకోవడాన్ని ఎవరైనా తప్పు పడుతున్నారంటే వాళ్ళు రైతుల పక్షపాతుల దళారుల పక్షపాతుల ఒక్కసారి ఆలోచించుకోవాలి. రైతే రాజ్యం కావాలి, ఎత్తేడిచిన వ్యవసాయం ఉండకూడదు, ఎత్తేడిస్తే రైతు బాగుపడడు అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు సన్నవాట్లు ఏమన్నాడు? చేసినాం.
మార్కెట్లలో ఉన్నాయా? రోడ్ల మీద నేను ఎత్తుంటే కళ్ళలన్నీ రోడ్ల మీదనే కనబడుతున్నాయి. ఐకేపీ సెంటర్లో అడిగితే 40 కిలోల బ్యాగ్కి 43 కిలోలు పెడితే కూడా రైస్ మిల్లర్ తీసుకుంటలేడు అంటాడు. సార్ కనబడుతున్నాడా? కనబడతలేడు. ఢిల్లీ మీద యుద్ధం అన్నాడు, పోయిండు తుపాకీ రావాడు ఢిల్లీకి. వచ్చిండా? వచ్చిండు. యాడున్నాడు? యాడున్నాడు? కనబడ్డా ఎవరికన్నా? మళ్ళీ ఏమైనా ముచ్చట పెడతాడేమో అని ప్రెస్ వాళ్ళు అయితే వారం రోజుల నుంచి చూస్తున్నారు. యాడున్నాడు సారు? మస్తుగా రెస్ట్లు ఉన్నాడు. కొత్త వార్త లీకేజ్ ఏమని, సారుకు ఆరోగ్యం బాగలేదు, సారుకు ఆరోగ్యం బాగలేదు. ఏమైంది చెప్పాలి లేవద్దా? జనానికి చెప్పాలి లేవద్దా? మన పైసలే కదా సార్ తీసుకునేది. సార్ రేపు దవాఖానకు పోతే మన బిల్లులే కదా కట్టేది, మనం కట్టిన పన్నులే కదా. మరి సార్కి ఏమైందో చెప్పాలి లేవద్దా? ఇట్లా అడిగినామనుకో 2 రోజుల తర్వాత బయటకు వస్తాడు సారు, వచ్చి చెప్తాడు ఇక నాకేమైంది, నేను సావాలని కోరుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, నేను గట్టిగా గడపర లెక్కున్నా అంటాడు. మరి ఆయన వద్దానే, ఆయన గడపర లెక్కుంటేది, ఉల్లిగడ లెక్కుంటే మనకేంది? ఢిల్లీకి పోయినావు కదా, ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించినావు కదా, ఏం దాకా వచ్చింది నీ యుద్ధం? ఎంతమందిని గెలిచినావు? ఏం చేస్తావో చాలా చెప్పాలనా వద్దా? 6 నెలలకు వచ్చి నేను ఢిల్లీ మీద యుద్ధం చేస్తా అని మళ్ళీ చెప్తే సార్ నేను తుపాకీ రాముడే అంటాడని చెప్పాలి. అంతేనా ఏమని అంటారా? ఎనకడికి గిట్లే కసీర్ కాడ కూర్చోబెడితే ఆ నాటకం మొదలయ్యే కంటే ముందు వాడు వచ్చేటోడు కట్టె పట్టుకొని వచ్చి చెప్పేటోడు, ఇప్పుడే మెషిరు తూం కింద మంట పెట్టి వచ్చిన మొత్తం సోనా మసూరు బియ్యం అంతా చెర్ల పోసిన మొత్తం పౌల్ట్రీ ఫామ్లు అన్ని తీసుకుపోయి అల్లనే వేసిన మన నాటకం అయిపోగానే మొత్తం మీకు అందరికి చికెన్ బిర్యానీ ఉంటుందో అని చెప్తాడు. ఆ తుపాకీ రావాడు ఎట్లా చెప్పిండో ఈ కేసీఆర్ సార్కి అట్లే చెప్తా ఉన్నాడు. కొత్త కథలు ఏం లేవాడ. అసలు కథ ఏంటంటే ఫిబ్రవరి 17 సార్ బర్త్డే అయిపోయినాక రాష్ట్రంలో రాజ్యం మారాలి, ముఖ్యమంత్రి మారాలని కలలు కంటున్నారు. దానికి ఒక రంగం ప్రిపేర్ చేసుకుంటున్నారు, దానికోసమే చెప్తున్నారు ఇప్పటి నుంచి. ఇక లీకులు ఏమని, పాపం సార్కు ఆరోగ్యం బాగలేదట. ఈ పాపం పాపం ఎన్ని రోజులు నడవాలి? ఫిబ్రవరి 17 దాకా నడవాలి. అప్పుడు జనం ఏమనుకోవాలి? సారు పాపం మంచిగా లేడట కదా, పాపం ముసలాయన మంచిగా లేడట కదా, ముసలాయనని ఫామ్ హౌస్లో పెడదాం, ఇక యువరాజుకు పట్టం కట్టురని అప్పుడు కొడుకు లైన్ క్లియర్ చేస్తానికి ఇదంతా తిప్పలు. దుబ్బాకలేమో బామ్మర్ది ఉతికితేమి, పట్నంలో జిహెచ్ఎంసీలేమో బావని ఉతికితేమి, బావ బామ్మర్దులు ఇద్దరిని శంకరగిరి మాన్యాలు పట్టిత్తిమి. ఇక మీ నిజామాబాద్ జిల్లాలో అయితే మా చెల్లెని బతుకమ్మ ఆడుకోమని ఎప్పుడో పంపించిరి. ఇక ఇప్పుడు అంతా కలిసి మళ్ళీ కొత్త కథ అన్నట్టు, సారుకు మంచిగా లేదు, బీజేపీ వాళ్ళు టెన్షన్ పెట్టిర్రు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బాగా ఇచ్చేస్తే మా నాయన పోయి ఫామ్ హౌస్లో పడుకునే ఏం చేద్దామని మన మీద పూర్తి చేసే కార్యక్రమం. అందుకని ప్రతి విషయంలో, అది రైతును రాజు చేసే విషయంలో అయినా, సన్నవడ్ల విషయంలో అయినా, నిన్న కేటీఆర్ కేసీఆర్ నిన్న కేటీఆర్ కవితలు మాట్లాడుతున్న గల్ఫ్ కార్మికుల విషయంలో అయినా 100కి 100% ముఖ్యమంత్రులు మంత్రులు ఎంత గట్టిగా మాట్లాడితే మనం అంతే గట్టిగా రిప్లై ఇవ్వాలి.